అలాగే ఒక ర్యాబిట్ ఉంది. ఈ ర్యాబిట్ని వైల్డ్ క్యాట్ తింటుంది. తినచ్చు, వైల్డ్ క్యాట్ ఒకటే తినదు, దాన్ని మరల జాకాలు తినచ్చు ర్యాబిట్ని. వైల్డ్ క్యాట్ని లైన్ తినచ్చు. అలాగే ఎలుక ఉంది, ఈ ఎలుకని ర్యాబిట్ తినచ్చు, సారీ క్యాట్ తినచ్చు, ఆ క్యాట్ని మళ్ళీ లయన్ తినచ్చు. అలాగే దీన్ని ఓవుల్ తినచ్చు. అలాగే ఎలుకని స్నేక్ తినచ్చు, ఆ స్నేక్ని మళ్ళా ఈగల్ తినచ్చు. ఇలా చూస్తే మనకి సృష్టిలో ప్రకృతిలో అనేక ఆహారపు గొలుసులు ఇంటర్ కనెక్షన్ అయి ఉంటాయి. ఒక యానిమల్ని ఒకటే తినదు, అనేకం తింటాయి. దీన్నే ఆహారపు వల, అనేక ఆహారపు గొలుసుల యొక్క వల లాంటి నిర్మాణాన్నే ఆహారపు వల, ఫుడ్ వెబ్. ఇది మనం చూసినట్లయితే ఇది కేవలం అడవిలో, అడవి ఆవరణ వ్యవస్థలో ఒక ఎగ్జాంపుల్ మనకి. అలాగే ప్రకృతిలో నీటిలో కూడా ఒక జంతువుని అనేక జంతువులు తింటూ ఉండొచ్చు, ఎడారుల్లో అనేక జంతువులను తింటూ ఉండొచ్చు ఒక జంతువుని. కాబట్టి ఈ సృష్టిలో ఒక జంతువుని అనేక జంతువులు తింటుంటాయి, కాబట్టి ఆహారపు వల అనేది ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఆహారపు గొలుసు, ఆహారపు వల అర్థమైంది. దీని తర్వాత మనకి ఈకలాజికల్ పిరమిడ్స్ అనేవి ఉన్నాయి. ఆవరణ శాస్త్రంలో మనం నేర్చుకోవాల్సింది ఈకలాజికల్ పిరమిడ్స్. ఇప్పటిదాకా మనం ఉత్పత్తిదారులు, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ వినియోగదారులని గొలుసుల రూపంలో, వల రూపంలో చూసాం. దీన్నే పిరమిడ్లుగా వేస్తే ఎలా ఉంటుంది అనేది గమనిస్తే ఈకలాజికల్ పిరమిడ్స్ అన్నాం. ఈకలాజికల్ జీవావరణ పిరమిడ్లు తెలుగులో. వీటిని మనం గమనించినట్లయితే వీటిలో కూడా రకాలు ఉన్నాయి పిరమిడ్లలో. ఏది ముందుగా పిరమిడ్ అనేది ఎలా అంటే, ఉత్పత్తిదారుల్ని, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ వినియోగదారుల్ని ఒక పిరమిడ్ లాగా చూపిస్తే ఆ పిరమిడ్ నిటారుగా ఉంటుంది. ఒక పిరమిడ్ రూపంలో చూపిస్తే ఉత్పత్తిదారుల్ని, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ వినియోగదారుల్ని అదొక నిటారుగా ఉంటుంది. ఈ పిరమిడ్లలో మరల మూడు రకాలు చెప్పుకోవచ్చు, అంటే అనేక రకాలు ఉంటాయి. మనకి ప్రస్తుతానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మూడు రకాలు చూద్దాం. నెంబర్, ఇదిగోండి, నెంబర్ ఆఫ్ పిరమిడ్స్, సంఖ్యాపరమైన పిరమిడ్లు, బయోమాస్ పిరమిడ్స్, జీవద్రవ్యరాశి పిరమిడ్లు, ఎనర్జీ పిరమిడ్స్, శక్తి పిరమిడ్లు, ఇలా మూడు రకాలు మనం గమనిస్తే. మొదటిది నెంబర్ ఆఫ్ పిరమిడ్స్, అంటే సంఖ్యాపరమైన పిరమిడ్లు మనం గమనిస్తే, ఇక్కడ చూసుకుంటే మనం ఈ అడుగు భాగంలో ఉత్పత్తిదారులు, తర్వాత ప్రాథమిక, ద్వితీయ, తృతీయ వినియోగదారులని పిరమిడ్ రూపంలో వేసాం. ఎగ్జాంపుల్కి ఒక అడవిని తీసుకో, ఒక పంట పొలాన్ని తీసుకో. ఒక పంట పొలం తీసుకున్నట్లయితే అందులో మొక్కల్ని ఇండివిజువల్స్ లెక్కేసాం, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ లెక్కేసాం అనుకోండి. ఒక నిర్ణీతమైన ఒక హెక్టార్, ఒక ఎకరా పొలం మొక్కజొన్న మొక్కలేసాం, ఒక 1000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు మొక్కలు, అలా లెక్కేస్తాం ఉత్పత్తిదారుల్ని లెక్కేసాం. సంఖ్యపరంగా చూసినప్పుడు అవి, సపోజ్ ఉత్పత్తిదారులు 58,42,000 వచ్చాయి. మనం సంఖ్యపరంగా ఉత్పత్తిదారుల్ని చూస్తే ఒక నిర్ణీత ఏరియాలో, ఒక హెక్టార్ తీసుకోండి, ఒక ఎకరా తీసుకోండి, సంఖ్యపరంగా నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉత్పత్తిదారులు. ప్రాథమిక వినియోగదారులు అంటే వాటి మీద ఏమి ఆధారపడినాయి, క్రిమి కీటకాలు, మొక్కల మీద ఆధారపడిన క్రిమి కీటకాలు. వీటి యొక్క సంఖ్యని ఆ ఎకరా, ఆ హెక్టార్ పొలంలో, ఒక నిర్ణీత పొలంలో ఉత్పత్తిదారుల మీద ఆధారపడిన ప్రాథమిక వినియోగదారుల యొక్క సంఖ్యను మనం లెక్కగడితే తగ్గుతాయన్నమాట. ఇక్కడ ఏమేశాడు, 7,08,000 వేసాడు, తగ్గుతాయి.
ఆ తర్వాత వాటిని తింటున్నటువంటి తొండలు కప్పలు ద్వితీయ వినియోగదారుల యొక్క సంఖ్యను లెక్కగడితే ఇక్కడ 354,000 వేసాడు, అంటే ఇంకొంచెం తగ్గాయి. ఆ తర్వాత ఫైనల్గా తృతీయ వినియోగదారులు అంటే పాములు 3 వేసాడు నెంబరింగ్. ఆ నిర్ణీత ఏరియాలో 3 పాములు ఉన్నాయి ఆ హెక్టార్లో కానీ ఆ ఎకరాలో కానీ. అంటే ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులని వాటి సంఖ్యపరంగా పిరమిడ్ వేసుకుంటే ఆ పిరమిడ్ ఇలా నిటారుగా ఉంది. ఎందుకు నిటారుగా వచ్చింది? ఇవన్నీ తగ్గుతూ పోయినాయి సంఖ్యపరంగా. ఇది సంఖ్యాపరమైన పిరమిడ్. ఒక పొలములో సంఖ్యాపరమైన పిరమిడ్ నిటారుగా ఉంటుంది. ఇక రెండోది జీవద్రవ్యరాశి పిరమిడ్, బయోమాస్ పిరమిడ్. వీటి యొక్క వెయిట్ని మనం పౌండ్లలో కానీ కేజీల్లో కానీ లెక్కేస్తే, ఓ 10,000 మొక్కలు ఉన్నాయి ఆ పంట పొలంలో, ద్రవ్యరాశి లెక్కేసామనుకోండి, బయోమాస్ జీవద్రవ్యరాశి పౌండ్లలో కానీ కేజీల్లో కానీ లెక్కేస్తే ఆ వచ్చే వెయిట్ ఉత్పత్తిదారులది ఎక్కువగా ఉంటుంది, ప్రాథమిక వినియోగదారులది కొంచెం తగ్గిద్ది, ద్వితీయ వినియోగదారులు ఇంకొంచెం తగ్గిద్ది, తృతీయ వినియోగదారులు ఇంకా తగ్గిద్ది. ఆ పిరమిడ్ కూడా ఇలాగే వస్తుంది. జీవద్రవ్యరాశి పిరమిడ్, బయోమాస్ పిరమిడ్ అది కూడా ఇలాగే నిటారుగా వస్తుంది. వేసుకుంటే ఆ నిర్ణీత పొలంలో ఒక హెక్టార్ లేదా ఒక ఎకరా పొలంలో ఉన్న మొక్కల యొక్క వెయిట్ ద్రవ్యరాశి చూస్తే కేజీల్లో కానీ పౌండ్లలో కానీ, ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులను గమనిస్తే పైకి పోయే కొలది ఎనర్జీ ద్రవ్యరాశి తగ్గుతుంది. ఇది కూడా ఇలాగే ఈ సంఖ్యా పిరమిడ్ లాగే జీవద్రవ్యరాశి పిరమిడ్ కూడా నిటారుగానే వస్తుంది. ఇక మూడోది శక్తి పిరమిడ్, ఎనర్జీ పిరమిడ్. జనరల్గా పిరమిడ్లోకి, ఈ సృష్టిలోకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. సన్, సూర్యుడి నుంచి ఎనర్జీ వస్తుంది, సన్ నుంచి వస్తుంది. ఉత్పత్తిదారులోకి అంటే మొక్కల్లోకి, సపోజ్ మొక్కల్లోకి ఈ ఉత్పత్తిదారులోకి ఎనర్జీ ఒక 10,00,000 లేదా 1,00,000 1,00,000 జౌల్స్. ఎనర్జీని జౌల్స్లో కొలుస్తాం కదా. మొక్కల్లోకి, ఉత్పత్తిదారులోకి సూర్యుడి నుంచి ఎంటర్ అయ్యేటువంటి, అంటే ఇక్కడ వేయాల్సిన 1,00,000 ఇక్కడ వేసానమాట, మొక్కల్లోకి, ఉత్పత్తిదారుల్లోకి, ప్రొడ్యూసర్స్లోకి సూర్యుడి నుంచి ఎంటర్ అయ్యే ఎనర్జీ 1,00,000 జౌల్స్ ఉందనుకోండి. ఉత్పత్తిదారులు కిరణ్యం సమయంలో జరుపుకుంటాయి, పిండి పదార్థాలు తయారు చేస్తాయి, వాటిని తిని ప్రాథమిక వినియోగదారులు బతుకుతున్నాయి. అప్పుడు ఈ ఎనర్జీ ప్రాథమిక వినియోగదారులకు ఎంటర్ అయ్యింది. ఈ ఎంటర్ అయ్యేటప్పుడు 90% వేస్ట్ అయిపోద్ది ఎనర్జీ, 90% ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది. ఓన్లీ 10% మాత్రమే, 10% మాత్రమే నెక్స్ట్ లెవెల్, ట్రాఫిక్ లెవెల్లోకి ఎంటర్ అవుతుంది. ట్రాఫిక్ లెవెల్ లేదా పోషక స్థాయి అంటాం ఈ లెవెల్స్ని, ట్రాఫిక్ లెవెల్ లేదా పోషక స్థాయి అంటాం. అంటే ఉత్పత్తిదారులోకి 1,00,000 ఎంటర్ అయితే ప్రాథమిక వినియోగదారులోకి 10,000 జౌల్స్ మాత్రమే ఎంటర్ అవుతుంది. 10,000 జౌల్స్ మాత్రమే, 10% మాత్రమే ఎంటర్ అయింది, 90% వేస్ట్ అయిపోద్ది ఎనర్జీ.
తర్వాత ద్వితీయ వినియోగదారులోకి ఎంటర్ అయ్యేటప్పుడు 1000 మాత్రమే ఎంటర్ అవుద్ది. జౌల్స్ ఇవన్నీ జౌల్స్ 90% వేస్ట్ అయిపోద్ది. తృతీయ వినియోగదారులోకి వెళ్ళేటప్పుడు 100 మాత్రమే ఎంటర్ అవుతుంది తృతీయ వినియోగదారులోకి. ఇలా బాగా మనం గమనించినట్లయితే ఇక్కడ 100,000 అయితే 100,000 ఎంటర్ అయితే ఉత్పత్తిదారుల్లోకి వెళ్ళేసరికి 10,000 జౌల్స్, ప్రాథమిక వినియోగదారులో 1,000 జౌల్స్, ద్వితీయ వినియోగదారుల్లో 100, తృతీయ వినియోగదారుల్లో 10 జౌల్స్. ఇలా ఉత్పత్తిదారుల్లోకి 10,000 జౌల్స్, ప్రాథమిక వినియోగదారుల్లోకి 1,000 జౌల్స్, ద్వితీయ వినియోగదారుల్లోకి 100 జౌల్స్, తృతీయ వినియోగదారుల్లోకి 10 జౌల్స్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. అంటే 100,000 జౌల్స్ మొక్కల్లోకి ఎంటర్ అయితే, అంటే ఉత్పత్తిదారుల్లోకి ఎంటర్ అయితే, తృతీయ వినియోగదారుల్లోకి వెళ్ళేసరికి 10 జౌల్స్ మాత్రమే వస్తుంది. అంటే ఎనర్జీ పరంగా ఒక పిరమిడ్ నేస్తే అది కూడా ఇలా నిటారుగానే వస్తుంది. ఇప్పుడు ఈ మూడు నేను చెప్పింది పంట పొలాల్లో, పంట పొలాల్లో సంఖ్యా పిరమిడ్ నిటారుగా ఉంటుంది, జీవద్రవ్యరాశి పిరమిడ్ నిటారుగా ఉంటుంది, శక్తి పిరమిడ్ నిటారుగా ఉంటుంది. అయితే ఈ పిరమిడ్లు చాలా ఉంటాయి. మనం డిగ్రీ బుక్స్లో చదువుకుంటే, మనకి ఇంకా ఎక్కువ డెప్త్ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జీవద్రవ్యరాశి పిరమిడ్ని ఒక కుంట లేదా ఒక సరస్సుకి అప్లై చేసుకుంటే అప్పుడు పిరమిడ్ తలకిందులుగా వస్తుంది. జీవద్రవ్యరాశి పిరమిడ్లో ఉత్పత్తిదారులు అంటే కొలనులో ఉత్పత్తిదారులు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, వాటిని తిని బ్రతికేవి జంతు ప్లవకాలు ఉంటాయి, వాటిని తిని బ్రతికేవి చిన్న చేపలు ఉంటాయి, వాటిని తిని బ్రతికేవి పెద్ద చేపలు ఉంటాయి. పెద్ద చేపలు అనేసరికి జీవద్రవ్యరాశి పెరుగుతుందా లేదా? అప్పుడు ఈ పిరమిడ్ నేసుకుంటే ఒక కుంట ఒక సరస్సులో జీవద్రవ్యరాశి పిరమిడ్ నేస్తే రివర్స్ వస్తుంది, అంటే తలకిందులుగా వస్తుంది. జీవద్రవ్యరాశి పిరమిడ్ మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఒక కుంట ఒక సరస్సులో గమనించినట్లయితే తృతీయ వినియోగదారులు పెద్ద చేపలు వస్తాయి కాబట్టి వాటి ద్రవ్యరాశి పెరుగుతుంది కాబట్టి ఆ పిరమిడ్ తలకిందులుగా వస్తుంది మనం వేసుకుంటే. సో ఇప్పుడు ఈకలాజికల్ పిరమిడ్స్లో మనం సంఖ్యా పిరమిడ్ చూసాం, పంట పొలాల్లో అది నిటారుగానే వస్తుంది, జీవద్రవ్యరాశి పిరమిడ్ నిటారుగానే వస్తుంది, శక్తి పిరమిడ్ నిటారుగానే వస్తుంది. శక్తి పిరమిడ్లో ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో 90% ఎనర్జీ వేస్ట్ అయిపోయి 10% మాత్రమే ఎంటర్ అవుతుంది. ఇవన్నీ కూడా పంట పొలాల్లో పిరమిడ్లు. పంట పొలాల్లో ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులని పిరమిడ్ రూపంలో వేస్తే మూడు పిరమిడ్లు కూడా, సంఖ్యా పిరమిడ్, జీవద్రవ్యరాశి పిరమిడ్, శక్తి పిరమిడ్, మూడు పిరమిడ్లు కూడా నిటారుగానే ఉన్నాయి. మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఒక కుంట ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి పిరమిడ్ తలకిందులుగా వస్తుంది. ఎందుకనంటే తృతీయ వినియోగదారులు పెద్ద పెద్ద చేపలు కాబట్టి వాటి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తలకిందులుగా వస్తుంది. ఇది జీవావరణ పిరమిడ్లు, ఈకలాజికల్ పిరమిడ్స్. ఇది కాక ఇంకా మనం ఈ ఆవరణ వ్యవస్థలో ఈకలాజికల్ సక్సెషన్ అంటే జీవావరణ అనుక్రమం గురించి కూడా నేర్చుకోవాలి. ఈ జీవావరణ అనుక్రమం అంటే ఒక ప్రాంతంలో ఎటువంటి ఆవరణ వ్యవస్థ లేకుండా కొత్త ఆవరణ వ్యవస్థ ఏర్పడడం, లేదా ఒక ప్రాంతంలో ఒక ఆవరణ వ్యవస్థ ఉండి అది నశించిపోయి మరో కొత్త ఆవరణ వ్యవస్థ ఏర్పడడం. ఒకరోజు రెండు రోజుల్లో ఏర్పడడం కాదు, కొన్ని సంవత్సరాల పాటు ఏర్పడతాయన్నమాట ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక ప్రాంతంలో పూర్తిగా వర్షాలు పడడం ఆగిపోయింది, బాగా
ఉన్న ఆవరణ వ్యవస్థ అంతా ఎండిపోయింది, ఒక కుంట ఆవరణ వ్యవస్థ లేదా ఒక మంచినీటి సరస్సు ఎండిపోయింది అనుకుందాం ఒక ప్రాంతంలో. అక్కడ ఎప్పుడో కొన్నాళ్ళకి వాతావరణంలో మార్పులు వచ్చి ఆ ప్రాంతంలో వర్షాలు పడ్డాయి. వర్షాలు పడినప్పుడు మనం ఇది ఒక ఏరియా, వర్షాలు పడ్డ కొన్ని వందల సంవత్సరాలు అక్కడ ఎటువంటి జీవరాశులు మొక్కలు లేవు, వర్షాలు పడ్డాయి, అనుకూల వాతావరణం వచ్చి వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు పడినప్పుడు జస్ట్ కొంచెం నీళ్లు అక్కడ స్టాక్ అవుతాయి, కొద్దిగా నీళ్లు స్టాక్ అవుతాయి. ఈ నీళ్ళకి తాగడానికి పక్షులు వచ్చిపోతూ ఉంటాయి. పక్షులు వచ్చినప్పుడు వాటి రెట్టలు వేస్తూ ఉంటాయి. వాటితో పాటు అవి తిన్నటువంటి ఫ్రూట్స్ ఫలాల యొక్క విత్తనాలు కూడా అడపడతాయి. చిన్నంగా మొక్కలు బ్రతకడం మొదలవుతాయి, మొక్కలు బ్రతకడం మొదలైంది. క్రమేణా జంతువులు రావడం కూడా మొదలైంది. ఆ నీరు తాగడానికి, ఆ మొక్కల్ని తినడానికి వస్తూ ఉంటాయి జంతువులు కూడా. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఈ కుంట కొంచెం పెరిగింది, అది కొంచెం పెరిగింది, వచ్చే జంతువుల సంఖ్య పెరిగింది. ఈ వర్షాల వల్ల ఎక్కడి నుంచో కొన్ని గ్రుడ్లు కూడా కొట్టుకొని వస్తాయి, ఎగ్స్, కొన్ని లార్వాలు కొట్టుకొని వస్తాయి. ఇవన్నీ నీటిలో చేరతాయి, చేరి చిన్న చిన్న జీవరాశులు కీటకాలు కానీ లార్వాలు కానీ పెరగడం ప్రారంభిస్తాయి. వాటిని తింటూ చిన్న చిన్న చేపలు కూడా బ్రతకడం ప్రారంభిస్తాయి. ఇక జంతువులు కూడా రావడం ప్రారంభిస్తాయి, అనేక జంతువులు వస్తుంటాయి. క్రమేణా ఇది పెద్దదైపోద్ది, ఒక పెద్ద కుంటలాగా తయారైద్ది లేదా ఒక పెద్ద సరస్సుగా తయారైపోద్ది. ఇలా ఒక కొత్త మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఒక కుంట ఆవరణ వ్యవస్థ తయారైంది. కాబట్టి దీన్నే జీవావరణ అనుక్రమం అంటున్నాం, అంటే ఈకలాజికల్ సెక్షన్. ఏ ఆవరణ వ్యవస్థ లేని ప్రాంతంలో ఒక కొత్త ఆవరణ వ్యవస్థ ఏర్పడవచ్చు, లేదా ఉన్నది అంతరించిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఏర్పడవచ్చు. ఈ యొక్క స్టేజెస్ని, జీవావరణ అనుక్రమంలో ఉండేటువంటి ఈ యొక్క స్టేజెస్ని సీరే అని అంటుంటారు, ఎస్సీఆర్ఈ సీరే అంటుంటారు. సో జీవావరణ అనుక్రమం అనేది కూడా మనం ఎకాలజీలో కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిది. సో ఈ విధంగా ఇంకా మనకి ఈ మంచినీటి ఆవరణ వ్యవస్థలో కొన్ని బిట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఎక్కువగా అడిగే బిట్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఈ మంచినీటి ఆవరణ వ్యవస్థలో బెంతాస్, అలాగే నెక్టాన్స్, అలాగే జంతు ప్లవకాలు అనే వస్తాయి కొన్ని. నీటి అడుగున ఈదేటువంటి చిన్న చిన్న జీవుల్ని బెంతాస్ అంటారు. నీటి అడుగున ఈదేటువంటి చిన్న చిన్న జంతువుల్ని బెంతాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, బెంతాస్ అంటారు. అలాగే నీటి ఉపరితలం పైన కొన్ని లార్వాలు ఈదుకుంటూ తిరుగుతుంటాయి, కొన్ని సాలిడ్ లాంటివి ఈదుతూ తిరుగుతుంటాయి, నీటి సాలిడ్లు. వీటిని జంతు ప్లవకాలు, నెక్టాన్స్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఇవి మనకి ఆవరణ శాస్త్రం ఇకాలజీలో ఇది చదువుకొని దీని మీద ఇంకా డెప్త్కి చదువుకుంటే ఏదైనా బుక్స్లో బాగుంటుంది.